హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాలమే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంతో నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక. ఎందుకు ఇన్నిసార్లు నిద్ర లేపుతున్నాడు? మనుషులు నిద్రపోతున్నారు, ఆత్మ సంబంధంగా నిద్రపోతున్నారు. మేల్కొలుపుతున్నాడు దేవుడు. మేల్కొనండి, మేల్కొనండి. చాలా ప్రమాదమైన రోజులు వస్తున్నాయి, వచ్చేసి ఉన్నాయి. కనుక మేల్కొలుపుతున్నాడు. నువ్వు మేల్కో, కొందరు మేల్కొలుపు. ఈ ప్రోగ్రాం ద్వారా కొంతమందిని మేల్కొలుపు, లేపు, పంపించు. దేవుడు ఊరికనే చెప్తున్నాడు అనుకున్నావా? దేవుడు నీతో ఊరికనే మాట్లాడుతున్నాడు అనుకున్నావా? నువ్వు మేల్కో, నిద్రపోయావు, మేల్కో ఆత్మ సంబంధంగా. కొంతమందిని వాక్యం ద్వారా మేల్కొలుపు, పంపించు. నువ్వు సబ్స్క్రైబ్ చేయించు, వెళ్ళాలి వాక్యం. ఎంతమందికి నువ్వు చెప్పగలుగుతున్నావో అంత ధన్యత నీకు వస్తుంది. అనేకులకు షేర్ చేయి. ఒక్క 15 నిమిషాలు దేవుని కొరకు పని చేయలేవా? 24 గంటల్లో ఒక్క 15 నిమిషాలు దేవుని కొరకు పని చేయలేవా? అందుకే నిన్ను మేల్కొలుపుతున్నాడు వాక్యంతో. ఈరోజు ఒక వాక్యం ఏమి ఎలా చెప్తుందో చూద్దాం. జెఫనియా గ్రంథం 2:3. సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలమిదే, ఆయనను వెదకుడి, వెదకుడి, నేనే వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలమిదే. కాలం అయిపోతుంది, కృపకాలం క్లోజ్ అవుతుంది, సువార్త ఆగిపోతుంది. అందుకే ఏమంటున్నాడు చూద్దామా. జెఫన్యా 2:3, దేశములను సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఇది చాలా లోతైన భావం. ఉగ్రత దినములు అనగా రాబోతున్న ఇంకా గొప్ప ఉగ్రతలో సంఘమును గురించి రాయబడుతుంది. సంఘం దాస్తాడు దేవుడు. శత్రువు కనపడ్డ ఎక్కడ దాక్కున్నాడో కూడా, ఎక్కడ ఉన్నారో కూడా పసిగట్టలేడు. ఇంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కదా, ఒకే చోటనే ప్రపంచాన్ని పరిపాలిస్తాడు కదా. ఆ చిన్న దేశంలో ఆ సంఘమును ఎక్కడ ఉన్నదో కనిపెట్టలేడు. అంటే వాడి మేధావితనం అంతా ఇప్పటి వరకు మానవుడు కనిపెట్టిన ఆ యొక్క సైన్సే కానీ, ఆ యొక్క విజ్ఞానమే కానీ, మరి ఏదైనాను కానీ అన్ని దాసోహం అవుతాయి సైతానికి. అవి ఏమీ చేయలేవు. దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. వాళ్ళు ఆదేశంలోనే ఉంటారు. అలాగ బైబిల్ గ్రంథంలో ఒకసారి జరిగింది. దావీదు విషయంలో రాజైనటువంటి సౌలు ఎదుగుతున్నప్పుడు ఒక స్థలములో దాక్కుని ఉండగా నీరు ప్రవహిస్తూ ఉంటున్నది. ఆ నీటి వెనక భాగంలో ఉంటాడు. చుట్టూరు చూడండి, జనాలు తిరుగుతారు కానీ కనపడరు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉగ్రత దినములలో నిన్నే సహోదరి, సహోదరుడా, నా ప్రియమైన ఆత్మీయ పిల్లలారా, జాగ్రత్త.
ఈ సమయములో మీరు వివేకము కలిగి జ్ఞానము కలిగి ప్రవర్తిస్తే ఈ ఉగ్రత దినములో నువ్వు దాచబడతావు. ఏం కావని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు నీకేం కాదు అని. నువ్వు దాచబడతావు రెండు అర్థాలు ఇస్తుంది. ఒకటి, ఆఖరి యుగాంతములో సంఘమున దేవుడు కాయట ఇజ్రాయెల్ ప్రజలు ఒక తోటలో దాస్తాడు, సైతానుడు కనిపెట్టలేడు. ఈ టెక్నాలజీ అంతా వేస్ట్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే ఆపత్కాలానికి ముందు అడుగు భాగంలో మొదటి అడుగులో ఉన్నాం. ఇక చాలా ఉగ్రత ఉంది. నువ్వు వేగము కలిగి బుద్ధి కలిగి జీవిస్తే రక్షణ అనుభవంలో పొంది ఆ దావీదు నీరు దగ్గర ఎలా దాక్కున్నాడో పరిశుద్ధాత్మ కౌగుల్లో నువ్వు దాక్కోగలిగితే ఆ ఉగ్రత నీ మీదకి రాదు. చుట్టుపక్కల నాశనం అవుతుందేమో కానీ, చుట్టుపక్కల జనాలు చనిపోతారేమో కానీ నీకు కాపుదల ఉంటుంది. అలాగని చుట్టుపక్కల చనిపోవాలని మనం కోరుకోం. కానీ దేవుని మాట విననందున ప్రతివానికి శిక్ష కలుగుతుందంటున్నాడు. దేవునికి లోబడుతున్నారా మనుషులు? లేదే, త్రాగివాడు తాగుతున్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తున్నాడు. ఇదే అవకాశం అనుకుని చాలా రకరకాల వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు, కల్తీ వ్యాపారాలు. ఏం మూట కట్టుకెళ్తావు? ఏమైనా పట్టుకెళ్తావా మూట? జాగ్రత్త, ఇది నీకు హెచ్చరిక. కానీ నీవు మాత్రం దావీదు ఎత్గేను అని ఒక ప్రాంతంలో చక్కదాకున్నాడు. ఆ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుంది. నీరు ఎక్కడ ప్రవహిస్తుంది? సంఘములో, పరిశుద్ధాత్మ అన్న సంఘములో ప్రవేశిస్తున్నాడు. నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వెళ్తా ఉండితే, ఆపత్కాలంలో నీకు ఆయన తోడుగా ఉంటాడు, భద్రపరుస్తాడంట. ఆయన భద్రపరిస్తే ఇంకెవరన్నా లోనకు రాగలదరా? అంతమంది సైనికులు ఒక్క దావీదును పట్టుకోలేకపోయారు. అన్ని రకాల వ్యాధులు, భయంకరమైనటువంటి రాబోతున్న ఉగ్రత వ్యాధి లక్షణములన్నీ నిన్ను దాస్తాడు. ఇంచు చక్కటి వాగ్దానం ఉదయకాలానికి ఇచ్చాడు. నీవే నిర్ణయించుకో, అనేకులకు షేర్ చేయి, అనేకులను బలపరచు. నీ వద్దులో సబ్స్క్రైబ్ చేయించు. ఇది నా మాట కాదు, దేవుని మాటగానే చెప్తున్నాడు. పంపించండి సువార్తను, పంపించండి సువార్తను, పంపించండి. యేసునామమునకు మహిమ ఘనత. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.